హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము మీరు చూస్తున్నారు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ ఈ వీడియోలో ఏంటని అంటే మిరప సాగులో వస్తున్నటువంటి మీది ముడతకు మరియు అలాగే పురుగు సమస్యకు మొక్కకు కావలసిన న్యూట్రియన్స్ని నేను ఎలాంటి మందులను పిచ్చికారు చేస్తున్నాను అనేది మొత్తం కూడా మీకు నేను లైవ్లో చూపెట్టబోతున్నాను హాయ్ వన్ మీరు గనక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మనం గనక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు మిరపసాగులో సాగులో మీది మురత గనక ఉన్నట్లయితే మీరు పెగాసిస్ అనే మందుని పిచికారు చేసుకోండి మనకు ప్యాకెట్లు అనేటివి ఇలా ఉంటుంది ఉంటాయి వీటిని మనము డైరెక్ట్ గా నీటిలో వేసుకోవాల్సి ఉంటుంది పదహారు లీటర్ల నీటికి దీనిని వేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు ఇరవై ఐదు గ్రాముల ప్యాకెట్ లాగా అందుబాటులో ఉంటాయి దీన్ని మనము ప్యాకెట్తో వేసినప్పుడు ప్యాకెట్ మరియు మందు మొత్తం కూడా వాటర్లో మిక్స్ అయిపోతుంది అలాగే నేను మొక్కకు కావాల్సిన మైక్రోన్యూట్రియం నానో గోల్డ్ వారి అందిస్తున్నాను ఇందులో మనకు పదిహేను రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి ఇది మొక్క ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిని ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అలా అలాగే మిర్పసాగులో వస్తున్నటువంటి అన్ని రకాల పురుగుల యొక్క నివారణ కోసము నేను ఎమమెక్టిన్ బెంజోయేట్ అనే మందుని వాడుతున్నాను దీనిని మనము రెండు వందల లీటర్ల నీటికి వంద గ్రాములను మిక్స్ చేసుకొని ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఈ మూడు మందులతోనే నేను అప్సాయాటిన్ కూడా మిక్స్ చేసుకుంటున్నాను ఇది మనకు ఎలా ఉపయోగపడుతుందంటే ఈ మందులను పిచికారి చేసినప్పుడు మొక్కలోని అన్ని భాగాలకు సొచ్చుకొని పోయేలాగా ఇది ఉపయోగపడుతుంది దీనిని మనము పదహారు లీటర్ల నీటికి ఎనిమిది ఎంఎల్ మందుని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ యొక్క మిరప సాగులో ముడత మరియు పురుగు సమస్య అలాగే మైక్రోన్యూట్రియన్స్ని కనుక పిచికారి చేసుకోవాలని మీరు కనుక అనుకుంటే వీటిని పిచికారి చేసుకోండి ఇవి చాలా బాగా వర్క్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేటివి పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్